ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. వైసీపీతో అంటకాగిన అధికారుల వ్యవహారంపై సర్వత్రా చర్చ. కూటమి మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి. యువతకు కీలక శాఖలు, హోంశాఖ మళ్లీ మహిళకే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు నియామకం. అభినందనలు తెలిపిన పార్టీ శ్రేణులు. కృతివెన్ను రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటన. అమ్మకానికి బీఎస్ఎన్ఎల్ మిగులు భూములు. గత ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల విలువైన భూములు విక్రయించామన్న ఏపీ సర్కిల్ సీజీఎం.